ఈరోజు మనం ఒక విషయాన్ని మాత్రం చాలా గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దేశంలో అతి తక్కువ వయసున్న కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఇవాళ దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే అద్భుతమైనటువంటి పనితీరుతో పరికాపిటా ఇన్కంలో దేశంలో అగ్రభాగాన్ని నిలిపినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని మాత్రం మనం చెప్పుకోక తప్పదు అధ్యక్ష ఎందుకంటున్న అధ్యక్ష అంటే ఈరోజు పరికాపిటా ఇంకం అనేటువంటిది రమేష్ గారు కూడా అడిగారు ఇది ఎవరు నిర్ణయిస్తారని మనం నిర్ణయించం అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు అందరూ కలిసి దీన్ని దేశం మొత్తానికి మరియు ఆయా రాష్ట్రాలకు సంబంధించి వారు నిర్ణయించడం జరుగుతుంది ఇవాళ ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి వివరాల్లో చూసినప్పుడు మరి దేశంలో ఏదో రెండు చిన్న రాష్ట్రాలు సిక్కిం గోవా లాంటి రాష్ట్రాలు వదిలిపెడితే ఇవాళ దేశంలో ప్రథమ స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలబడ్డదని చెప్పుకోక తప్పదు అధ్యక్ష మనం రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఈ తెలంగాణ పదో స్థానంలో ఉంటే ఈరోజు మూడవ స్థానంలోకి వచ్చాం అంటే మన పైన ఉన్నాయి రెండు చిన్న రాష్ట్రాలు గోవా సిక్కిం లాంటి రాష్ట్రాలు వాటికి పనితీరుకు అక్కడ ఉండే జనాభాకు మనకు అసలు పొంతనం ఉండదు బట్ అయినప్పటికీ కూడా ఆనాడు పదో స్థానంలో ఉంటే ఇవాళ మూడవ స్థానంలోకి వచ్చాం ఈ వరుసగా ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాష్ట్రాన్ని దాటవేస్తూ తెలంగాణ పైకి వచ్చింది అధ్యక్ష గత తొమ్మిది సంవత్సరాల్లో చూస్తే అధ్యక్ష హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక కేరళ ఉత్తరాఖండ్ హర్యానా ఈ ఎనిమిది రాష్ట్రాలను దాటవేసి పై భాగంలోకి ఈరోజు మనం వచ్చినామంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కృషి వారి పనితీరు అని చెప్పి చెప్పుకోక తప్పదు అంటే ఒక ప్రణాళికబద్ధమైనటువంటి పని ఇలా మన పనితీరుకు ఇది ఒక గీటు రాయి అధ్యక్ష పరికాపిటా ఇన్కమ్ పెరగడం అంటే ఇది ప్రభుత్వ పనితీరుకు ఒక గీటు రాయిగా మనం చెప్పుకోవచ్చు ఇది ముఖ్యంగా రాష్ట్రం యొక్క జిఎస్డిపి పెరుగుదల మీద ఆధారపడుతుంది మరి జిఎస్డిపి ఏ రంగాల మీద పెరుగుతుంది ఎట్లా పెరుగుతుంది అన్నప్పుడు నాలుగైదు రంగాలు ప్రధానంగా ఉంటాయి అధ్యక్ష అందులో ఒకటి రూరల్ సెక్టార్ రూరల్ సెక్టార్లో అగ్రికల్చర్ కానీ క్రాప్స్ లైఫ్ స్టాకు ఫారెస్టు ఫిషింగ్ ఇలాంటి సెక్టార్స్ ఉంటాయి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ప్రాజెక్టులు పెట్టడం రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం రైతు బంధు లాంటి పథకం తీసుకురావడం పండిన పంటంతా కూడా కొనడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కారణమైంది రైతుల ఆదాయం పెరగడానికి అది దోహదపడింది తద్వారా మన రాష్ట్ర జీఎస్జీపీ పెరగండి తద్వారా ఈరోజు మన పరిక్యాపిట ఇంకం కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు అదే రంగంగా టీఎస్ ఐపాస్ లాంటి ఒక అద్భుతమైనటువంటి పాలసీ తీసుకొచ్చి ఎం మనకు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ప్రభుత్వం పనిచేయడం ద్వారా మన దగ్గర అత్యంత వేగంగా అనుమతులు ఇవ్వడం ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున పెట్టుబడులను మనం ఆకర్షించడం ద్వారా మన ఇండస్ట్రీ కూడా బాగా పెరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా బాగా పెరిగింది ఐటీ రంగంలో దేశంలోనే అతి ఎక్కువ ఉత్పత్తులను సాధిస్తూ ఇవాళ దేశంలో ప్రథమ స్థానంలో ఐటీ రంగంలో నిలపడం కానీ సర్వీస్ సెక్టార్ సర్వీస్ సెక్టార్లో కూడా చాలా గణనీయమైనటువంటి వృద్ధిని తెలంగాణ సాధించింది సో ఇటు సర్వీస్ సెక్టార్ కానీ అటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ అదేవిధంగా అర్బన్ ఎకానమీని బాగా ఇంప్రూవ్ చేయడం ద్వారా కూడా ఈరోజు మన పరికాపిటల్ ఇన్కమ్ పెరగడానికి దోహదపడ్డదని చెప్పి చెప్పుకోవచ్చు అధ్యక్ష అంటే ఓవరాల్ ఏ ఒక్క రంగంలోనే కాదు సమున్నతమైనటువంటి అన్ని రంగాల్లో ఒక వృద్ధిని గౌరవ ముఖ్యమంత్రి గారు సాధించడం వల్ల ఇవాళ దేశములో మనము ఎనిమిది రాష్ట్రాలను దాటవేసి పరికాపిటల్ ఇన్కంలో దేశంలో మూడో స్థానంలో నిలిచినటువంటి ఘనత ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి దక్కింది అధ్యక్ష పరికాపిటల్ ఇన్కమ్ అధ్యక్ష భారతదేశం యొక్క పరికాపిట ఇంకం చూస్తే ఒక లక్ష డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు అయితే మన తెలంగాణ పరికాపిట ఇంకం మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఇది మన పనితీరుకు నిదర్శనం ఇలా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వ పనితీరుకు మన కేసీఆర్ గారి ప్రభుత్వ పనితీరుకు మచ్చుకు ఒక ఉదాహరణ ఏంటంటే దాదాపు వాళ్ళకంటే మనము వన్ అండ్ హాఫ్ టైమ్స్ ఈరోజు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష ముఖ్యంగా మనము ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం కానీ రహదారుల నిర్మాణం కానీ కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం కానీ కలెక్టరేట్ భవనాలు నిర్మాణం చేయడం కానీ ఇట్లా పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచరు మనం చాలా ఎక్కువగా మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా స్పెండ్ చేయడం జరిగింది దేశం యొక్క యావరేజ్తో చూసినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తెలంగాణ రాష్ట్రంది ఇరవై శాతం అదనంగా ఉందని చెప్పి కూడా ఈరోజు మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష అధ్యక్ష మరి అదే విధంగా ఈరోజు మన గౌరవ సభ్యులు అడిగారు డెట్ విషయంలో అప్పులు ఎక్కువ ఉన్నాయంటున్నారు కదా అన్నారు నిన్నగాక మన పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది దేశంలో అతి తక్కువ అప్పులు తీసుకుంటున్న రాష్ట్రాల్లో మనం కింది నుంచి ఐదవ స్థానంలో ఉన్నాం అధ్యక్ష అంటే ఇది మనం చెప్తున్న లెక్కలు కాదు ఇప్పుడు అప్పులను ఎట్లా చూస్తారు డెట్ టు జిఎస్డిపి రేషియోలో చూడాలి మీ స్థూల ఉత్పత్తికి అప్పులకు మధ్య తేడాను చూసినప్పుడు ఈ రాష్ట్రం ఎంత అప్పు తీసుకున్నది దాని కెపాసిటీకి మించి తీసుకున్నదా తక్కువ తీసుకున్నదా అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది అయితే మొన్ననే కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇది ఈ రాష్ట్రం మరి దేశంలో అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో డెట్ టు జిఎస్డిపి రేషియాలో మనం కింది నుంచి ఐదవ స్థానంలో ఉన్నటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది అధ్యక్ష ఇక జిఎస్టి కంపెన్సేషను ఐజిఎస్టి జీఎస్టీ రెండు కలిపి దాదాపు రమారమి రాష్ట్రానికి ఒక ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది కూడా పెండింగ్లో ఉందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష జిఎస్డిపి విషయంలో కూడా మన గ్రోత్ ఒకసారి చూసినప్పుడు తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేటు పన్నెండు పాయింట్ ఏడు శాతం అయితే దేశం యొక్క జీడిపి గ్రోత్ రేటు పది పాయింట్ ఐదు శాతంగా ఉంది అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రం వచ్చినాడు మన జీఎస్డిపి నాలుగు లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల ఎనభై కోట్లుంటే ఈరోజు పదమూడు లక్షల పదమూడు వేల మూడు వందల తొంభై ఒక్క కోట్లకు మన రా రాష్ట్ర జిఎస్డిపి పెరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పరి క్యాపిటల్ ఇన్కమ్ ఆనాడు లక్ష పన్నెండు వేల నూట అరవై రెండు రూపాయలుంటే ఈరోజు మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలకు మన పరికాపిట ఇన్కమ్ కూడా పెరిగింది అధ్యక్ష అంటే ఇది ఈ ప్రభుత్వ పనితీరుకు ఈ రాష్ట్రం సాధిస్తున్న వృద్ధి తీరుకు ఈ జిఎస్డిపి ఈ పరికాపిటా ఇన్కమ్ ఒక గీట్ రాయిగా మనం చూడ చూడొచ్చు అధ్యక్ష ఇవాళ తప్పకుండా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గర్వించదగినటువంటి విషయం ఏంటంటే పరికాపిటా ఇన్కంలో దేశంలోని అగ్రభాగాన్ని తెలంగాణను ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక క్రమశిక్షణతో పనిచేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం వల్ల వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం వల్ల సర్వీస్ సెక్టార్ను బలోపేతం చేయడం వల్ల పారిశ్రామిక ఐటీ రంగాన్ని బలోపేతం చేయడం వల్ల ఈ గణనీయమైనటువంటి వృద్ధిని తెలంగాణ ప్రభుత్వం సాధించిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాను